ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు రికార్డ్ స్థాయిలో బిజినెస్ని సొంతం చేసుకుంటున్నాయి. థియేట్రికల్ బిజినెస్తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగానూ రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఇటీవల న్యాచురల్ స్టార్ నాని నటిస్తూ ఉన్న మాస్ ఎంటర్టైనర్ దసరా ఉభయ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో హాట్ టాపిక్గా నడిచిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ రికార్డ్ సృష్టించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ గత ఏడాది డిసెంబర్ నుంచి మంచి రైజింగ్లో ఉన్నారు. గతేడాది డిసెంబర్ 2 విడుదలైన అఖండ అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బాలకృష్ణ తన తరువాత సినిమాని గోపిచంద్ మలినేనితో చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ రూపొందిస్తూ ఉన్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్గా నటిస్తూ ఉండడం వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ నిర్మిస్తూ ఉన్నారు. మలయాళ నటి హాని రోజ్ మరో హీరోయిన్గా నటిస్తూ ఉన్న ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో కనిపించబోతూ ఉన్నారు అని తెలిసిందే. ఇప్పటికే కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇటీవలే టర్కీ వెళ్ళింది. అక్కడ పలు సన్నివేశాలతో పాటు ఒక రొమాంటిక్ సాంగ్ కూడా పూర్తి చేసి ఇండియా తిరిగి వచ్చేశారు. దసరా సందర్భంగా ఈ మూవీ టైటిల్ని రివీల్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారట. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. భారీ అంచనాలు నెలకొన్న మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్కు సంబంధించి డీల్ని మేకర్స్ ఫినిష్ చేసినట్లుగా తెలిసింది. దాదాపు 58 కోట్ల నాన్ థియేట్రికల్ డీల్ని క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్థాయిలో నాన్ థియేట్రికల్ డీల్ని పూర్తి చేయటం బాలయ్య కెరీర్లోనే ఇది రికార్డ్గా చెబుతున్నారు. అంతేకాకుండా బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో రిలీజ్ చేయాలి అని మేకర్ భావిస్తూ ఉన్నారు.